ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకై స్తుతిస్తుంటున్నాను. ఈ వార్మింగ్ ఆన్ మార్నింగ్ పరిచర్య ద్వారా ఇలా మనం కలుసుకునే కృపనిచ్చినందుకై ప్రభుకి స్తోత్రాలు. ఏదైనా కూడా ఒక వచ్చిన చదువుదాం, సాధ్యమైన కూడా అవకాశం ఉంది బైబిల్ తీసి చూడడానికి ప్రయత్నించండి. 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన 18వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియులారా, మరి ఇక్కడ మన మానవులంగా మన అంతరంగంలో మరి హృదయము అనేది చాలా ప్రాముఖ్యం. నా హృదయములో కాబట్టి హృదయము విధంగా మనకు మోషే యొక్క గుడారంలో అతి పరిశుద్ధ స్థలం వంటిది. కాబట్టి లోపలి ఆలయం, కాబట్టి ఈ హృదయము నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినాడు కాబట్టి అక్కడ పాపం ప్రవేశించే అవకాశం ఉంది. పాపం లేకుండా చూసుకోవాలి. అందుకే మత్తయి 5:8 దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేది. ఒక విధంగా ప్రియులారా, మరి హృదయం అనేది మన అవయవాలు అన్నిటికీ లేదా మన ఇంద్రియాలన్నిటికీ కేంద్రం అన్నమాట. హృదయములో నుండి ప్రభావితమయ్యే ప్రతి అవయవం పనిచేస్తుంది. కన్ను చూచేది హృదయములో చేరవిస్తే హృదయము బట్టి, హృదయం స్పందించేదాన్ని బట్టి కూడా తర్వాత కళ్ళు కొలుతాయి. ఇట్లా ప్రతిదీ హృదయము కేంద్రంగా పనిచేస్తుంది. సర్క్యూట్ అంటారు కదా, అట్లా హృదయం చాలా ప్రాముఖ్యం. ఇట్స్ సెంట్రల్. ఒక విధంగా హృదయము ఆత్మ యొక్క కేంద్రం అండి, ఆత్మ యొక్క కేంద్రం. అందుకే హృదయం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మార్క్స్ 7:2 హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషులు హృదయములో నుండి ఇవన్నీ బయలుదేరుతున్నాయి. దురాలోచనలు, చెడ్డవన్నీ కూడా లోపల నుంచి. ఎందుకు హృదయంలో అంటే మనసులో ప్రారంభమైన తలంపు హృదయంలోకి వచ్చి, అందుకే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం. సో హృదయ ధ్యానం అంటే, అందుకే థాట్ ప్రారంభమయ్యేది మనసులో, కానీ ఆ థాట్ మెడిటేషన్ జరిగేది హృదయంలో. సో అందుకే థాట్ పుట్టినప్పుడే ఏసు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటే ప్రభు వాటి ప్రభావం నుండి బదలకొస్తాడు. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ జరుగుతుందో, మెడిటేషన్ తర్వాత ఒక ప్లాన్ జరుగుతుంది, ప్రణాళిక ఏర్పడుతుంది. ప్రణాళికను తర్వాత అమలుపరచడం ప్రయత్నిస్తాం, అవయవాలన్నిటి ద్వారా నెరవేరుస్తాం. సో అందుకే హృదయము కేంద్రం చాలా ప్రాముఖ్యం. అందుకే నాకు మాట నీ హృదయము నాకు ఇమ్మంటాడు. మానవుడు హృదయం చెడినప్పుడే మానవుని యొక్క చర్యలన్నీ చెడుంటాయి. కళ్ళు చెడుంటాయి, చెవులు చెడుంటాయి, చెడ్డవే ఎక్కువ వింటాడు, చెడ్డవే ఎక్కువ చూస్తాడు, చెడ్డవే మాట్లాడతాడు, చెడు మాటలు నోటెమిటి వస్తాయి, చెడ్డవి తింటాడు, ఆరోగ్యం పాడు చేసినవి, చెడ్డ పనులు చేస్తాడు చేతులతో, చెడ్డ వాటికి వెళతాయి కాళ్ళు, మంచి కాడకుంటే చెడ్డ వాటికి పరిగెత్తాయి. చూసారు అంతా ఎందువల్లంటే హృదయము చెడింది. ఈ హృదయం ఎందుకు చెడుతుందంటే చెడ్డ తలంపులు అన్నమాట. అందుకే గుర్తించాలి ప్రియులారా, మరి ప్రతి మంచి తలంపు కొరకై ప్రేరేపించే దేవుడు, ప్రతి చెడ్డది ప్రేరేపించే సాతాను. మనకు సహజమైన అవసరతల కొరకై మనం ప్రేరేపించబడేది మన సెల్ఫ్ స్పిరిట్, వ్యక్తిగతంగా దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది, పలానా అవసరత, ఇవి మనం స్వయమును వ్యక్తిగతంగా ప్రేరేపించబడతాం. కాబట్టి ఖచ్చితంగా
అందుకే హృదయము భద్రంగా కాపాడుకోవాలి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకోను. సాంస్కృతం 4:23 వచ్చాడు. ప్రియుల హృదయం కేంద్రం, హృదయం దేవాలయము. మన అంతరంగంలో ప్రభు నివసించాలని కోరుతున్నాడు. యేసు ప్రవక్తలో కడగబడితే, పవిత్రపరచబడితే పరిశుద్ధుడైన దేవుడు నివసిస్తాడు. లేకపోతే సాతాను సింహాసనంగా మారుతుంది హృదయం. అందుకే శత్రువు చెడు ప్రేరేపిస్తాడు. అందుకే ప్రతి మానవుడు పాపానికి బానిసై శత్రువు ద్వారా ప్రేరేపించబడి శత్రువు సాధనాలకు ఏజెంట్లుగా మారిపోయి పనిచేస్తున్నాడు. అదే యేసు దగ్గరకు వస్తే ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడి పరిశుద్ధంగా జీవిస్తావు. దేవుని మహిమ కొరకు బ్రతుకుతావు. నలుగురికి ఆత్మీయంగా ప్రయోజనకరంగా కూడా ఉంటావు. ఏదైనా రక్షించబడ్డ బిడ్డలు మనం కూడా మనదైనా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రం కాపాడుకోవాలి. కాబట్టి నీ హృదయంలో జీవధారులు బయలుదేరను కనుక ప్రభువుని ఎరిగిన మనం దేవుని ఆత్మ నివసించే జీవధారులు ప్రవహించాల్సిన స్థలం. ఇక్కడ శత్రువు చోటు లేకుండా మనల్ని మనం మనవంతుగా భయంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా ప్రభుకి అప్పగించుకుంటూ ప్రభుకి యోగ్యంగా ప్రభుకి ఇష్టమైనట్లు జీవించుదుందాక, ప్రభు మీద ఆధారపడి ప్రభు మహిమ కొరకు బ్రతుకుతుందాక అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలో తండ్రి, వాక్యమైన దేవ స్తోత్రాలు. ఇలాగ ప్రభు మరి మీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడిన కొందనాలి దినమంతట్లో మనం భద్రపరచు. అన్నిటికీ కేంద్రమైన మా హృదయాన్ని విశేషంగా ఇంకా ఎలాగో కాపాడుకోవాలి మాకు నేర్పించమని కో నీ జ్ఞానంతో నింపమని, మీకు నివాస స్థలంగా ఉంచుకుంటూ మాకు కృప చూపించమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.